చివరి క్షణాల్లో ఏనుగు తన బిడ్డతో మాట్లాడితే, అమ్మా మనుషులు ఎలా ఉంటారు, మనుషులంటేనే మంచోళ్ళు అని వాళ్లకు వాళ్లే జబ్బలు చరుచుకుంటారు, కానీ మనుషులంత మంచోళ్ళేం కాదు నాన్న. అదేలా, అమీబాతో మొదలైన సృష్టిలో కొన్ని కోట్ల సంవత్సరాలకు గాని మనిషికి చోటు దక్కలేదు. కోతి రూపాన్ని మెదడును అరువుగా ఇచ్చి బతుక్కోపో అన్నది ప్రకృతి. అంటే మనిషి కోతిలా ఉంటాడా అమ్మా? కోతి కూడా మనిషి ముందు దిగదుడిపే నాన్న. అమాయకంగా కనిపిస్తూనే నిప్పు రగిల్చాడు, వేట సాగించాడు, మనల్ని మచ్చిక చేసుకున్నాడు, అడవులు నరికి కోటలు మేడలు పేర్చాడు. సాంకేతికత పేరుతో సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. మరి ప్రకృతి చూస్తూ ఊరుకుందా అమ్మా? మొదట పోనీలే అనుకుంది. మనిషి మరింత రెచ్చిపోయాడు. ప్రకృతిపై పైచేయి సాధించడానికో పక్కోణ్ణి భయపెట్టడానికో దేవుణ్ణి సృష్టించాడు. సృష్టేదో తనతోనే మొదలైనట్టు ఆ దేవుడికి తన రూపే పోశాడు. పోని మనుషులందరికీ ఒకే దేవుడా అంటే అదీ లేదు. దేశానికో దేవుడు, దేహానికో దేవుడు, వీధికో దేవుడు, వాడకో దేవుడు. అక్కడితో ఆగాడా? నా దేవుడు గొప్పంటే నా దేవుడు గొప్పని దొమ్మీలు ఖూనీలు. అప్పటికైనా ప్రకృతికి కోపం రాలేదా? వచ్చింది. అందుకే భూకంపాలు సునామీలు సృష్టించింది, మహమ్మారులను ఉసిగొల్పింది. కళ్ళు నెత్తికెక్కిన మనిషికివి కానరాలేదు. మరి ప్రకృతి ఓడిపోయినట్టేనా అమ్మా? డైనోసార్లనే బూడిద చేసిన ప్రకృతికి మనిషో లెక్క? సహనం చచ్చిన రోజున వేటు వేసేస్తుంది. అమ్మా ఏం నాన్న, చిత్ర విచిత్రాల మనిషిని చూడాలనుందమ్మా. నీకా దౌర్భాగ్యం పట్టలేదులే నాన్న. ఎందుకమ్మా? మనిద్దరం చనిపోతున్నాం నాన్న. పుట్టకముందే చనిపోతానా? ఈ మాయదారి మనుషులు మన నోటికాడ కూడు లాగేసుకుని మనకి నిప్పులు తినిపించారు నాన్న. చనిపోవడం అంటే ఎక్కడికెళ్తామమ్మా? మళ్ళీ ప్రకృతి ఒడిలోకే నాన్న. భలే భలే, త్వరగా పదమ్మా. పద నాన్న, పోదాం ఈ పాడు మనుషులకు దూరంగా.